शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गे तुजिद्दया, विजापुर भवानी तुजिद्दया, राजराजेश्वरी देवत तुजिद्दया, कोल्लापुर महालक्ष्मी तुजिद्दया, वनदेवत सम्मक्क सारक तुजिद्दया, कंचि कामाक्षि तुजिद्दया, मधुर मीनाक्षि तुजिद्दया, राजराजेश्वरी देवत तुजिद्दया, गायत्री माता तुजिद्दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर तुजिद्दया, विघ्नेश्वर विनायक गणनायक तुजिद्दया। ఇప్పుడు మనం మీనరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. గవ్వల ప్రశ్న ఎట్లా ఉందో. గవ్వల శాస్త్రం 2023 జనవరి 16 నుంచి పడితే 31 తీద్దాంక గవ్వలేసి వాళ్ళ జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దాం. మొదటిసారిగా 4 గవ్వలు పడ్డే వారి పేరు మీద రెండవసారి 4 గవ్వలు పడ్డాయండి. 4 4 8 మూడవసారి 7 గవ్వలు పడ్డాయండి. 8 7 15 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారికి చాలా అనుకూలంగా పడ్డాయి. ప్రజెంట్ ఏం పడ్డాయంటే ఫస్ట్ వారి పేరు మీద చూడాలంటే మాత్రం అంశగల జాతకం ఉన్నది వారి పేరు మీద మాత్రం 4 4 రాహు మహారదశ, ఆ తర్వాత శని మహారదశ, 7 కేతు మహారదశ. మొత్తం వారి జాతకంలో చూడాలంటే శుభలగ్న యోగం నడుస్తుందండి వారి పేరు మీద. ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 7 7 ఇబ్బందులు పెట్టేది 8 వారి జాతకానికి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా సరే శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు విద్యలో కలిసి వస్తుంది. 5 6 సంవత్సరాలు నిండిన వారికి కలిసి వస్తుంది. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు నిండిన వారికి విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 14 నుంచి 21 సంవత్సరం ఉన్న వారికి విద్యలో కొన్ని అటంకాలు వస్తాయి. మతిమరుపు వస్తే ఆ మతిమరుపు పోవడానికి సరస్వతి పూజ చేయాలి, లేదా మాత్రం వినాయకునికి పూజ చేయాలి, లేదా గాయత్రి మాత పూజ చేయాలి. చాలా మంచిది. అమ్మాయిలు మాత్రం ముఖ్యంగా గాయత్రి మాత సరస్వతి పూజ చేయాలి, అబ్బాయిలు మాత్రం ముఖ్యంగా వినాయకునికి విఘ్నేశ్వరునికి పూజ చేయాలి. చాలా మంచిది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం జ్ఞాపక శక్తి తగ్గి ఉంటే మాత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం ముఖ్యంగా ఆ జ్ఞాపక శక్తి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కానీ ఈశ్వర ఆర్చన చేయాలి, ఈశ్వర ఆరాధన చేయాలి. సోమవారం మంగళవారం అనుకూలం వీరి జాతకానికి. అన్ని వారాలు మంచిది. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కాళాష్టంలో ఏ పని చేయవద్దు. కాళాష్టమి అంటే శ్రీకాళాష్టమి వస్తుంది ఒకటి భైరవుడిది, భైరవ కాళాష్టమి అంటారు దానికి. ఆ టైంలో మాత్రం ఏ పనులు చేయవద్దు. కానీ మాత్రం ఈ రాశి వారికి ఉత్తరాభద్ర నక్షత్ర యోగం అలా మాత్రం మంచి ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం ఉన్నవారికి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. రేవతి నక్షత్రం ఉన్నవారికి కొన్ని చిక్కులు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అని మాత్రం సంతానం కాని వారికి సంతానం అయ్యే అవకాశం ఉంటుంది. కళ్యాణం కాని వారికి కళ్యాణం అయ్యే అవకాశం ఉంటుంది. కళ్యాణం అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి, భార్యాభర్తలు విడిపోయి ఉన్నవారికి కలిసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కళ్యాణమై భార్యభర్తలు విడిపోయి ఉన్నవారికి వారిద్దరు ఇంకా కలిసే అవకాశం ఉన్నది. కానీ టైం పడుతుంది దానికి. చాలా రకరకాల సమస్యలు, చిక్కుముడులుగా పడ్డ సంసారాలు, అంటే రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు, ఫస్ట్ కావాలని తర్వాత వద్దని, తర్వాత కావాలని, ఇట్లా రకరకాలుగా దూరం చేసుకున్నవారు ఆ సంసారంలో కూడా మాత్రం జాయింట్ అయ్యే అవకాశం ఉన్నదండి. ఉత్తరభద్ర నక్షత్రం వారైనా సరే, రేవతి నక్షత్రం వారైనా సరే భార్యాభర్తలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. వారిద్దరు ధైర్యంతో గవర్నమెంట్తో కానీ, ఇంటి వారితో కానీ, లాయర్లతో కానీ, సమాజంతో కానీ గట్టిగా మాట్లాడితే భార్యభర్తలు నిలబడే అవకాశం ఉంది. లేదా హారి దేవుడి మీదనే భారం వేసి, గాలికి దీపం వేసి, మా పనులు కావాలనుకుంటే జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఖచ్చితమైన స్నేహితుల మాట విని నడవాలి, లేదా ఆత్మ కలిగిన జ్ఞానంతో నడవాలి. ఖచ్చితంగా భార్యభర్తలు కలిసే అవకాశం ఉంటుంది. సత్సంతాన యోగం కలుగుతుంది. ఇదివరకు అన్నమో రామచంద్రుడు అన్నవారికి కూడా అన్నం పుడుతుంది. ఇదివరకు రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు ఉన్నవారు కూడా దగ్గర అయ్యే ఛాన్స్ వరకు గ్యారంటీగా ఉంటుందండి మీనరాశి వారికి. మీనరాశి వారికి నక్షత్రాధిపతి శని ఉన్నాడండి. నీలం ధరించాలి. మీనరాశాధిపతి గురుడు అండి. పుష్యరాగం ధరించాలి. జన్మకాల దశ 9 సంవత్సరాలు నీలం. కానీ మాత్రం 9 నుంచి 27 సంవత్సరం దాకా బుధదశ పచ్చ ధరించాలి. అదృష్ట యోగం ఉంటుంది వారి జాతకంలో. ఈ పక్షం రోజులు 29 సంవత్సరాల దాకా కలిసి వచ్చే యోగం ఉంటుంది వీరి జాతకంలో.
ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల దాకా కలిసి వచ్చే యోగం ఉంటుంది. ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు కేతుమహారదశ ఉంటుంది. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరికి తీరు, వాళ్ళ ప్రవర్తన అనేది చాలా అనుమానాస్పదంగా ఉంటుంది. నైట్ ఒకటి అనుకుంటారు, పొద్దున ఒకటి చేస్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఒక ఒంట్లో ఇంకో మనిషి చేరినట్టు ఉంటారు, చికాకుల మీద ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. వీరి మీద కొన్ని పీడ పిశాచాలు, కొన్ని దుష్టశక్తులు కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఆ దుష్టశక్తులు వెళ్ళిపోవడానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి, హనుమాన్ ఆరాధన చేయాలి, చాలా మంచిది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు, ఆంజనేయ స్వామి రోజు మాత్రం దర్శనం చేసి, మంగళవారం రోజు దర్శనం చేసి సింధూరం ఆ స్వామికి అద్ది ఏ నూనె అంటే కరెక్ట్ మాత్రం ముఖ్యం కాదు. మరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఓ తైలంతో మంచి నూనె కాకుండా ఏ నూనె అయినా వాడుతుండే, ఆ నూనెతో మాత్రం ఆ స్వామికి అద్దె, ఆ నూనెతో సింధూరం అద్దె, దానికి మాత్రం తమలపాకులు అద్దె లేకుండా తమలపాకులు మాల వేసి, ఆ తర్వాత మాత్రం మల్లెపూల మాల వేసి 9 సార్లు దర్శనం చేయాలి. రామరామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనేది వాక్యం వారి నోటి అంట ఉండాలి వరకు. ఆ వాక్యమే శ్రీరామ రక్షలకు కాపాడే అవకాశం ఉంది. సంసారంలో మంచిగా ఉంటుంది, సంతానం మంచిగా ఉంటుంది, కుటుంబంలో మంచిగా ఉంటుంది, విద్యలో మంచిగా ఉంటుంది, ఉద్యోగంలో మంచిగా ఉంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవుతుంది, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అవుతుంది, విదేశాలను కోరుకునే వారికి ఫలితం ఇస్తుంది, కళాకారులకు లాభం అవుతుంది, క్రీడాకారులకు ఫలితం ఇస్తుంది. చాలా కాలం నుంచి చిక్కులు పడుతున్నవారు, భార్యాభర్తలు చాలా దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉందండి. ఆంజనేయ స్వామికి మాత్రం ఖచ్చితంగా 9 వారాలు మాత్రం తిరిగి సింధూరం ధరించి, మల్లెపూల మాల వేసి సింధూరం ధరించడం అంటే మనం ధరించడం కాదు, ఆంజనేయ స్వామికి విగ్రహానికి సింధూరం పెట్టి ఆంజనేయ స్వామికి మాత్రం దర్శనం 9 సార్లు చేసి, రామరామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజయద్రక్షణ 9 సార్లు తిరిగితే వాళ్ళ సంసారం శ్రీరామ రక్ష లెక్క అయ్యే అవకాశం ఉందండి. ఇది విని చూసి పాటించే వారికి ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.